బిగ్ బాస్ హౌస్ నుంచి తొమ్మిదో వారం గలట గీత ఎలిమినేట్ అయిపోయింది అయితే గీతూ ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ చరిత్రలోనే నిలిచి ఉండిపోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది ఎలిమినేట్ అయ్యారు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు అంత బాగానే జరిగింది కానీ నేను రానంటే రానని కింద పడి ఏడ్చి ఇక నాగార్జున కంట్రోల్ చేయలేనంత స్థితికి గీత వెళ్ళిపోవడం అందరినీ కూడా కొద్దిగా కంట పెట్టించింది కానీ గీతూ ఎలిమినేషన్ అనేది యాజ్ పర్ ఓటింగ్స్ జరగలేదన్న విషయం ఇప్పుడు చాలా ఎక్కువగా స్పష్టంగా తెలుస్తుంది దీనికి గల కారణం ఏంటి అంటే మొదటగా గీతూకి తక్కువ ఓట్స్ వచ్చినా ఎక్కువ ఓట్స్ వచ్చినా తనని సీక్రెట్ రూమ్కి పంపిస్తే బిగ్ బాస్ టీఆర్పి పెరుగుతుందన్న యోచనలో బిగ్ బాస్ కానీ బిగ్ బాస్ రూల్స్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయని గీతూ తన సొంత రూల్స్ని ఏర్పాటు చేసుకుని తన సొంత గేమ్లు ఆడటం వల్ల తన మీద నెగిటివిటీ అనేది ఏర్పడింది అయితే రేపొద్దున సీక్రెట్ రూమ్కి పంపించినప్పటికీ కూడా బిగ్ బాస్ రూల్స్కి విరుద్ధంగా చేస్తుందేమో అని భయపడి క్రియేటివ్ టీమ్ వాళ్ళు గీతోని ఎలిమినేట్ చేయడం జరిగిందంట నిజానికి గీతూ ఎలిమినేట్ అయినా అవ్వకపోయినా అంటే తనకి తక్కువ ఓట్స్ వచ్చినా రాకపోయినా మొదటగా తనని సీక్రెట్ రూమ్కి పంపిస్తే గీత లాంటి కొంచెం అంటే కంటెంట్ ఇచ్చే కండ్ బిగ్ బాస్ ఇంటి సభ్యురాలు సీక్రెట్ రూమ్కి వెళ్తే ఖచ్చితంగా ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకుంటుంది అన్న యోచనలో ఉన్నారు కానీ గీత చేజేతులారా చేసుకున్న పని వల్ల తన మిస్ అయిపోయింది ముఖ్యంగా చెప్పాలి అంటే సంచాలకురాలుగా ఆవిడకు ఒక వ్యవహారం ఇచ్చినప్పుడు సంచాలకురాలు ఎక్కడైనా ఆడకూడదని ఉందా సంచాలకు ఎక్కడైనా కూడా గేమ్ని మార్చకూడదు అని ఉందా అంటూ నెక్స్ట్ వీక్ మరినా అలాగే కీర్తి వేసిన నామినేషన్స్ని తిప్పికొట్టింది ఇలాగా పిచ్చి పిచ్చి సొంత నిర్ణయాలు తీసుకుంటారు వల్లే గీతూ ఈరోజు బిగ్ బాస్ హౌస్లోనూ లేకపోతే టాప్ ఫైవ్లో ఉండాల్సిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ బయటకు వెళ్ళిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గీతూ బయటకు వెళ్ళిపోవడంపై మీ ఉద్దేశం ఏంటనేది చెప్పండి